నమస్కారం వార్తలకు స్వాగతం నేను మీ సాయి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం భారీ మెజారిటీ లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార పార్టీ ప్రత్యేక సమావేశాలు క్యాంప్ రాజకీయాలతో బిజీ బిజీ కన్నుల పండువగా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు మనీష హత్య సంఘటనకు నిరసనగా యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మ దగ్ధం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ లోక కళ్యాణార్థం పాదయాత్ర బోధన్ నుండి అయోధ్యకు పాదయాత్రగా వెళ్లిన సురేష్ ఆత్మారాం మహారాజ్ దేశం వ్యతిరేకిస్తున్న బిల్లులను ఉపసంహరించుకోవాలి రైతు వ్యతిరేక బిల్లుపై ఆందోళనలో రైతన్న కన్నుల పండుగగా హజ్రత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఏడాదికి భిన్నంగా ఈ ఏడాది ఎలాంటి హంగు ఆర్భాటలకు తావు లేకుండా దర్గా బాధ్యులు చర్యలు తీసుకుంటున్నారు బోధన్ పట్టణంలోని ప్రసిద్ధి గాంచిన హజ్రత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని దర్గాను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు కరోనా వైరస్ ప్రభావం ఉండడంతో సిఐ పల్లె రాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు భక్తులు అధికంగా గుమ్మికూడకుండా ఉండేందుకుగాను చర్యలు తీసుకుంటున్నారు దర్గా మూతమల్లి ఇంటి నుండి సందలను డప్పు వాయిద్యాలు భక్తుల ర్యాలీతో కాకుండా ఈసారి మినీ ట్రావెల్ బస్సుల్లో తీసుకువచ్చారు అనంతరం దర్గాలో సందలను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు దర్గాకు వచ్చిన పలువురు భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు ఐదుగురు చొప్పున లోలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు దర్గా వద్ద కేవలం పువ్వులు మిఠాయి కొబ్బరికాయల దుకాణాలు మాత్రమే వెలిశాయి ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ ప్రతినిధులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అస్సలాము అలైకుం ఆలే నబీ ఔలాద్ అలీ హజ్రత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ రహమతుల్లాహి కా జులూస్ హువా హై ఔర్ కల్ చిరాగా హై జో గవర్నమెంట్ కే కోవిడ్ బీమారీ కే తరఫ్ సే జో గైడ్లైన్స్ మిలే థే ఓ గైడ్లైన్స్ సే సదాద సాహబ్ జనాబ్ ముక్తదర్ అహ్మద్ సాహబ్ నే గైడ్లైన్స్ కీ హై కి హమారే జో కమిటీ సాబిఖా కమిటీ కో జుమ్మేదార్ బనాయే అభీ భీ ఉస్ బనాకర్ హమ్కో ఇస్కీ జుమ్మేదారీ దియే థే కి డిస్టెన్స్ ఔర్ మాస్క్ సానిటైజ్ हर तरफ से जो हमको हुकूमत गाइडलाइंस दी वो गाइडलाइंस के जानिब से आज संदल किया गया है बहुत प्यारा नमूने में कि आज जो सारी दुनिया आलम वो बीमारी से परेशान है उसके वजह से जो हमारे मुक्तदर साहब हमारे सरदार साहब हमको इंस्ट्रक्शन दिए थे कमेटी को साबिका कमेटी ये संदल की जिम्मेदारी दिया गया तो डिस्टेंस रखते हुए संदल चढ़ाया गया है कल चिराखा भी इसी तरह से ऐसी डिस्टेंस रखते हुए गवर्नमेंट की गाइडलाइंस को मानते हुए फॉलो करते हुए ऐसे हम इंशाल्लाह कल चिराखा मनाएंगे और हम जो यहाँ पर ऑल डिपार्टमेंट जो सपोर्ट करें బోధన్ నుండి అయోధ్య పాదయాత్ర ఆదివారం ప్రారంభమైంది పట్టణ శివారులోని శ్రీ దివ్య సంజీవుని హనుమాన్ ఆశ్రమ ఆలయంలో సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ముందుగా ప్రత్యేక పూజలను నిర్వహించారు బోధన్ పట్టణ శివారులోని శ్రీ దివ్య సంజీవుని హనుమాన్ ఆశ్రమం నుండి సురేష్ ఆత్మారాం మహారాజ్ తలపెట్టిన అయోధ్య పాదయాత్ర ప్రారంభమైంది ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర కొనసాగించారు ఈ సందర్భంగా సురేష్ ఆత్మారాం మహారాజ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అయోధ్య వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆయన వెంట ఆలయ అర్చకులు రాకేష్ శర్మ ఆశ్రమ సభ్యులు సుధాంశు శ్రేయస్సు నర్సింగ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అంటే ఈరోజు 4వ తేదీ
ఆదివారం అక్టోబర్ నెల హిందూ సాంప్రదాయం ప్రకారం అధిక మాసంలో ఆశ్వయుజ మాసం అధిక మాసం పురుషోత్తమ మాసంగా చెప్తాం ఆదివారం తదియ ఇప్పుడు ఇక్కడి నుంచి పాదయాత్రగా అయోధ్య వరకు వెళ్తున్నాం 1100 కిలోమీటర్ దాదాపుగా అయోధ్య అంటే రాముడు రాముడు అంటే అయోధ్య మీ అందరి మనసులో అయోధ్య ఉంది రాముడు ఉన్నాడు కానీ అనివార్య కారణాల వల్ల మనం అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి అందుకని మీ అందరి యొక్క మనస్సంకల్ప దానుసారంగా నేను పాదయాత్రగా వెళ్తున్నాను మీ అందరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలని ఆ సీతారాముడు ప్రసాదించాలని అనుగ్రహించాలని కోరుతూ ఎందరో మహానుభావులండి అనేక రకాలుగా దేశం కోసం ధర్మం కోసం దేవుడి కోసం తపన పడ్డారు కంచి పరమాచార్య గారు ఆది శంకరాచార్య గారు అలాగే మహారాష్ట్ర వైపు వస్తే సమర్థ రామదాస్ స్వామి గారు నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతిగా మనం జరుపుకున్నాం కదా ఆయన కూడా ఉప్పు సత్యాగ్రహంలో దండి యాత్రగా నడుచుకుంటూ వెళ్ళారు వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుంటూ స్మరించుకుంటూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలతో మాజీ ఎంపీ కవిత సమావేశమయ్యారు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అభిప్రాయాలను సేకరించారు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని కవిత తమ పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ జిల్లా పరిస్థితులను ఆరా తీస్తున్నారు ఆదివారం హైదరాబాద్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నారాయణఖేడ్ ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యేలు మొహమ్మద్ షేకిల్ ఆమెర్ జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ బిగాల గణేష్ గుప్తా హనుమంత్ షిండే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సంజయ్ తదితర నాయకులతో సమావేశమయ్యారు భారీ మెజారిటీని తీసుకురావడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతుంది ఎన్నికలకు 5 రోజుల గడువు ఉండడంతో జోరుగా ఆపరేషన్ ఆకర్షణ చేపడుతూ కారు దూకుడుగా వ్యవహరిస్తోంది జిల్లాలో పార్టీ పెద్దలైన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా బార్జీరెడ్డి గోవర్ధన్ జీవన్ రెడ్డి మొహమ్మద్ షేకిల్ అమీర్ గంప గోవర్ధన్లు కవితకు భారీ మెజార్టీ కట్టపెట్టే విధంగా చక్రం తిప్పుతున్నారు ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన 6 కార్పొరేటర్లు 1 కాంగ్రెస్ కార్పొరేటర్ను టీఆర్ఎస్ గూటికి చేర్చుకున్నారు బోధన్ మున్సిపాలిటీలో పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎడపల్లి రెంజల్ నవీపేట మండలాలకు చెందిన పలువురు ఇతర పార్టీల ఎంపీటీసీలు ఎమ్మెల్యే షేకిల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా బీజేపీ నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది జిల్లాలో బీజేపీకి ఉన్న 2 జెడ్పీటీసీల్లో 1 ఇప్పటికే కారెక్కారు గులాబీ నేతల ఎత్తులతో ఇతర పార్టీలు అంతర్మదనంలో పడ్డాయి మరోవైపు మొత్తం ఓటర్లు 75% మంది టీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నందున కవిత ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ను అక్టోబర్ 9 నిర్వహించాలని ఎన్నికల సంఘం ప్రకటించింది ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు అక్టోబర్ 12 ఓట్ల లెక్కింపు ఉంటుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన మనీషాకు నివాళిగా బహుజన వేదిక ఆధ్వర్యంలో మెండోర మండలంలో సావిల్ గ్రామంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన విధుల గుండా కొనసాగుతూ గాంధీ విగ్రహం వరకు చేరుకుంది మనిషి ఆత్మశాంతి చేకూరాలని నాయకులు 2 పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా బహుజన వేదిక నాయకులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో జరిగిన అత్యాచారం హత్య ఘటనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైఫల్యం వలనే అక్కడి దళితులపై దళిత మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు యువతిపై అవమానీయంగా ప్రవర్తించిన వారిని రక్షించేందుకు అక్కడి ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం ద్వారా సరైన వైద్యం అందక పోవడం వలనే ఆ యువతి మృతి చెందిందని అన్నారు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా అర్ధరాత్రి సమయంలో మీడియాను కూడా సమీపంలోకి రానివ్వకుండా మనిషి పార్థవ దేహాన్ని కాల్చివేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు
నిందితులను కాపాడడంలో భాగంగానే అక్కడి ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. నిర్భయ ప్రియంకలకు ఒక న్యాయం, దళితురాలైన మనిషకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. అత్యాచారం చేసి క్రూరాతిక్రూరంగా యువతిని హింసించి హత్యకు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహిజన వేదిక నాయకులు వై విజయ్, పోశెట్టి, వెంకటేష్, సత్యం, సురేష్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఒక పది రోజులు నిర్లక్ష్యం వహించి చివరి దశలో మరి పెద్ద హాస్పిటల్కు వెళ్ళినప్పటికీ అమ్మాయికి సరైన వైద్యం అందక చనిపోవడం, ఆ చనిపోయినటువంటి మరి ఆ ఏదైతే శవం ఉందో ఆ శవాన్ని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కానీ లేకుంటే కుటుంబ సభ్యులకు అప్పగించాల్సినటువంటి ప్రభుత్వం, ఎవరైతే అత్యాచారం చేశారో వారిని రక్షించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని కాపాడడానికి ఒకవేళ మృతదేహం ఉంటే ఆమె ఫోర్సెనిక్ ల్యాబ్ వల్ల ఆ అత్యాచార నిందితులు ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి మరి ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి చేసింది. మరి 100 సంవత్సరాల ఆనవాయితీ కొనసాగిస్తూ రెంజల్ మండలంలో ఊరి పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊరి పండుగను ఆదివారం జరిపారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు లింగం యాదవ్ మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో ఊరి పండుగను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ పండుగను కులాలకు అతీతంగా పండుగను నిర్వహిస్తామని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్రామస్తులు పాల్గొన్నారని వెల్లడించారు. ఆనవాయితీగా కొన్ని 100 సంవత్సరాల నుండి వస్తున్న పండుగను తాము సైతం కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయారెడ్డి, గ్రామ పెద్దలు సత్యనారాయణ, సుదర్శన్ యాదవ్, బాబు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్ మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను నిర్వహిస్తున్నాము. ఇట్టి పండుగ 3 రోజులు జరుపుకుంటాము. ఇట్టి పండుగ విశేషం ఏమిటంటే ప్రతి 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ మేము జరుపుకోవడం ఆనవాయితీ. దీనివలన మా యొక్క పాడి పంటలు కానీ పిల్లలకు ఆరోగ్యాలు కానీ పాడి పంటలు కాకుండా వాళ్ళందరి గోర గొడ్డు ఆ పాట పురాతనం నుంచి ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్న ఈ పద్ధతి కాబట్టి దీన్ని విడవకుండా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం కాబట్టి మాకు ఆ దేవతలు గ్రామ దేవతలు చల్లాలు చూడాలని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము ఇటు ఊర పండుగను 3 లేదా 5 సంవత్సరాలు ఒకసారి ఖచ్చితంగా జరుపుకుంటాము. దీనికి గ్రామస్తులు అందరు సహకారం ఉంటుంది. అన్ని కులాల వారు ఇలా పాల్గొంటారు. ఎవరికి ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు. కాకపోతే గ్రామంలో అందరికీ పాడి పశువులు పంటలు అన్ని బాగుండాలని ఇటు దేవతలు గ్రామదేవత. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టిబొమ్మను ఆదివారం ఎడపల్లి మండల కేంద్రంలో దగ్ధం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ మరియు అంబేద్కర్ పుల్లె సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి డల్లా సురేష్ మాట్లాడుతూ యూపీ రాష్ట్రంలో యోగి పాలనలో 542 మంది దళిత మహిళలపై లైంగిక వేధింపులు దాడులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ మందలించేంత వరకు దుండగులపై చర్యలు తీసుకోకపోవడం ఈ దేశం సిగ్గుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలను వెంటనే అరికట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రతినిధులు శివకుమార్, భూపాల్ రావణ్, అంజయ్య పులే, బాలరాజ్ పులే, వినీల్ భన్రాజ్, ఎంఆర్పీఎస్ నాయకులు బుడ్డ పోశెట్టి మాదిగ, పులి అభినయ్, మండల అధ్యక్షులు కొండ్ర పాండు మాదిగ, కనేకర్ గంగాధర్ మాదిగ తదితర నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. లేకుంటే రాబోయే రాజ్యంలో బీజేపీని తగ్గం చేస్తాం. ఈ మనిషికి న్యాయం జరగాలంటే మీరు వెంటనే ఆ దుండగులను ఉరితీయాలి. ప్రజాక్షేత్రంలో సిగ్గులేని చర్యలు మీరు చేయకండి. వెంటనే వాళ్ళని ఉరితీసి న్యాయం చేయండి. అప్పుడే మీ యొక్క పరిపాలనపై మాకు నమ్మకం వస్తుంది. ఇప్పటికైనా మేము ఈ బీజేపీ పరిపాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మహిళలపై అత్యాచారం చేయడం మన దేశ సంస్కృతి కాదు. ఓ మూర్ఖుల్లారా, ఈ దేశంలో ఒక ఆవు చనిపోతే, ఒక కోతి చనిపోతే రక్షణ ఉంటుంది, ఒక మహిళకు అత్యాచారం చేస్తే రక్షణ ఉండదా? ఇదేనా మీ పాలన? మీరు ఓటు చేసుకునేది మనుషులదా?
రైతులకు మద్దతు ధర కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావడం నిరసిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని ఉట్పల్లి గ్రామంలో ఆదివారం రైతులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పలువురు రైతులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో వారి ధాన్యం సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించి తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లుల వల్ల దళారులకి ప్రయోజనం కలుగుతుందని ఆరోపించారు. దేశ రైతాంగం వ్యతిరేకిస్తున్న మోడీ పట్టుబట్టి మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించారని గుర్తు చేశారు. అప్పుడు మోదీ మాట్లాడుతూ మా ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచుతుందని చెప్పారని అన్నారు. ఇక మద్దతు ధర లేకుండా చేయడమేనా రైతు ఆదాయాన్ని పెంచడం అంటే అని ప్రశ్నించారు. ఆ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని బడా పెట్టుబడిదారులకు కార్పొరేటర్లకు అనుకూలమైనవని చెప్పారు. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏకేమిస్ జిల్లా నాయకులు పడాల శంకర్, నాయకులు సీతారాం, కృష్ణ, మహమూద్, గ్రామ రైతులు గాయని సాయిలు, రమేష్, పోశెట్టి, రాజు, గంగారాం, రవి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 2552 రూపాయలు అవుతాయని చెప్పి నిర్ణయం చేసింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కూడా 50% కలుపుకుంటే 3700 చిల్లర అవుతుంది. మరి ఇంతకాడికి ఇస్తుందా అంటే అది కూడా కాకుండా కేంద్రము 1888 రూపాయలని నిర్ణయం చేసింది. ఒక క్వింటాల్కు ఎంత లాస్ అవుతుందో మనము అంటే మన లెక్క ప్రకారం గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే ఒక ఉదాహరణకి మనం ఒక ఎకరానికి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే తమ పేరిట చేసుకుంటున్న పరిస్థితులు బోధన్ డివిజన్లో నెలకొన్నాయి. ప్రభుత్వ ఆన్సర్డ్ భూమిని అక్రమంగా పట్టా చేసుకుని తన స్వాధీనానుభవంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆన్సైడ్ భూమిని ఓ ఇరిగేషన్ ప్రభుత్వ అధికారి అక్రమంగా పట్టా చేసుకుని అనుభవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం అవగాహన రక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాతూరి యాదగిరిగౌడ్ తెలిపారు. బోధన్ ఆర్టీఓకు విడతి పత్రం ద్వారా ఫిర్యాదు చేశారు. బోధన్ డివిజన్ పరిధిలోని ఎడపల్లి మండలం టానకలం గ్రామ శివార్లో సర్వే నంబర్ 937/8 గల 28 గుంటల ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారి గోపాల్ తన పేరుపై పట్టా చేసుకుని అనుభవిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమిని విచారణ జరిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ అధికారి అయ్యుండి అక్రమాలకు పాల్పడుతున్న సదరు ఉద్యోగిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎడపల్లి మండల తహసీల్దార్కు సైతం వినతి పత్రం అందజేసినట్లు ఆయన వివరించారు. నేను రాష్ట్ర సమాచార హక్కు పరిరక్షణ కమిటీ స్టేట్ అధ్యక్షుని, నా పేరు యాదగిరిగోడు, టానాకలన్ విలేజ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆకుల గోపాల్ సన్నా కిషన్ అనే వ్యక్తి టానాకలన్లో 937/8 సర్వే నంబర్లో 28 గుంటల భూమిని ఆక్రమించుకున్నాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయి ఉన్నారు. కావున ఇట్టి ఫిర్యాదును ఎడపల్లి తహసీల్దార్కు, బోధన ఆర్డీఓ గారికి విన్నవించి దరఖాస్తు ఫిర్యాదు చేసినాను. ఇట్టి భూమిని తిరిగి స్వాధీనం చేసుకునగలరని చెప్పి ఫిర్యాదు చేసిన చర్యలు ఇవి అతనిపై చర్య శాఖపరమైన చర్యలు తీసుకునగలరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మనీషాను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రెంజల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 19 సంవత్సరాల యువతిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన వారిని రక్షించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాలమహానాడు మండల అధ్యక్షులు గైని మదన్ ఆరోపించారు. 15 రోజుల పాటు మృత్యుతో పోరాటం చేసిన మనీష మృతి చెందితే కనీసం ఆమె మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వమే అంత్యక్రియలు చేయడం, శవాన్ని కాల్చివేయడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల అగ్రకులాలకు చెందిన దుండగులను విడిచిపెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుందని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నాలు, రాష్ట్ర రోకోలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు కార్యదర్శి భూపతి, నాయకులు సిద్ధ స్థాయిలు, గైని కిరణ్, రామ్దాస్, మాలమహానాడు కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళిత మహిళను అత్యాచారం చేసి అత్యాచారం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరియు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ వారిపైన, ఆ యొక్క దుండగులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిని ఎమ్మటే వారిని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలి, లేదంటే మాలమహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. మీ యొక్క బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాలమానాడు ప్రజలందరం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
భారీ మెజారిటీ లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార పార్టీ ప్రత్యేక సమావేశాలు క్యాంపు రాజకీయాలతో బిజీ బిజీ. కన్నుల పండుగగా జలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భక్తులు. మనీషా హత్య సంఘటనకు నిరసనగా యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మ దగ్ధం, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. లోక కళ్యాణార్థం పాదయాత్ర, బోధన్ నుండి అయోధ్యకు పాదయాత్రగా వెళ్లిన సురేష్ ఆత్మారాం మహారాజ్. దేశం వ్యతిరేకిస్తున్న బిల్లులను ఉపసంహరించుకోవాలి, రైతు వ్యతిరేక బిల్లుపై ఆందోళనలో రైతన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం మెగావిజన్.